హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అెడ్డి మిట్టపల్లి మీరు తమ్నైల్లో నైన్లో చూసింది ఏదైనా కరెక్టే కువైట్ గవర్నమెంట్ ఈ దేశాలకు సంబంధించిన వారికి వీజాలు ఉండేది ఆపివేయడం జరిగింది ఆల్రెడీ వారి దగ్గర కొత్త వీజాలు కలిగి ఉన్నా సరే వారు రావడానికి లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఆ దేశాలు ఏమిటి అనేసి అంటే పిలిపైన్స్ ఎందుకంటే పిలిపైన్ దేశం కువైట్ మరియు పిలిపిన్కి మధ్య ఉన్నటువంటి ఈ కార్మిక చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు షరతులు ఏవైతే ఉంటాయో వాటికి లోబడి కాకుండా వాటిని అతిక్రమించడం వలన ఈ నిర్ణయాన్ని కువైట్ గవర్నమెంట్ తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు సో పిలిపిన్కి సంబంధించిన వాళ్ళకి ప్రస్తుతానికి కొత్త వీజాలు జారీ అయినటువంటిది పూర్తిగా నిలిపేసారు ఎలాంటి ఏ ఏ రకమైనటువంటి వీజాలు కానీ లేవు పూర్తిగా ఆపివేయడం జరిగింది ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొత్త వీజాలు ఉండి వాళ్ళు పిలిపిన్స్లో ఉండి కువైట్కి రావాలనుకున్నా సరే రావడానికి కుదరదంట వాటిని పూర్తిగా క్యాన్సిల్ చేశారు కాకపోతే ఎవరైనా ఆల్రెడీ వ్యాలిడ్ అకామా కలిగి ఉంటారు చూడండి అలాంటి వారికి మాత్రం అవకాశం ఉంది అకామా కలిగిన వాళ్ళు మాత్రం కువైట్కి రావడానికి అయితే ఇంకా అవకాశం ఉంది కొత్త రావడానికి అయితే మాత్రం లేదు కొత్త కూడా ఇవ్వడం లేదు ఇది ఓన్లీ పిలిపైన్ దేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఎందుకంటే గతంలో మనం చూస్తాం కదా కువైట్లో కువైట్ పిలిపైన్కి సంబంధించిన ఒక మహిళ చనిపోవడం దాని తర్వాత పిలిపైన్ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు అయితే ఇంకా చేయాల్సి ఉంది ఆ విధంగా చేసినట్టయితే అలాగే మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒప్పుకున్నట్టయితే మా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని మీ దేశానికి పంపించడం జరుగుతుంది చెప్పేసి పిలిపైన్స్ చెప్పడం జరిగింది సో ఆ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు పంపించలేదు అయితే రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు అయితే ఉంటాయి కదా సో ఆ ఒప్పందాలని ఆ పిలిపైన్ దేశం అయితే అతిక్రమించింది సో దేని కువైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి పిలిపైన్ దేశానికి ప్రస్తుతానికి కొత్త వీజాలు లేవు ఆల్రెడీ వీసా కలిగిన వాళ్ళు కూడా రావడానికి అయితే లేదు ఈ విషయాన్ని అన్ని దేశాలకైత కాదు మీరు గమనించగలరు ఎందుకంటే చాలామంది అపోహపడుతున్నారు అన్ని దేశాలకు అని చెప్పేసి అన్ని దేశాలకు కాదు ఓన్లీ పిలిపైన్ దేశానికి మాత్రమే